దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగుదేశం దళిత తేజం కార్యక్రమం ముగింపు సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు చంద్రబాబు. ఈ దేశంలో ఎస్సీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అని చెప్పారు. టీడీపీకి దళితులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఒకప్పుడు దళిత కాలనీకి పోతే మట్టి దుమ్ము, అక్కడ పోవాలంటేనే ఇష్టం లేని పరిస్థితుల్లో నాయకులు ఉండేవారు. ఈరోజు మనం ఆ దళిత కాలనీ కానీ గ్రామాల్లో పల్లెలకు కానీ పోయినప్పుడు ఒక పరిశుభ్రమైన వాతావరణం ఎన్ని క్రియేట్ చేస్తున్నాం. తొందరలోనే అన్ని దళిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సుజావుగా జరగాలంటే మీలో ఐకమత్యం రావాలి. ఐకమత్యంతో మీరు ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఒకసారి మీరు ఆలోచించండి, గడిచిన కాలంలో ఏం చేశారని. ఒకప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ హయాం ఉంది, దళితులకు న్యాయం చేశారా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎస్సీ కార్పొరేషన్కు డబ్బులు ఇవ్వలేదు, ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు. మళ్ళీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, అవునా కాదా మీరే చెప్పాలి. దళితులు క్రిస్టియన్లుగా మారితే రిజర్వేషన్లన్నీ బీసీడీకి వెళ్ళిపోతున్నాయి, ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడతాం. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దళితులకు దళితులు కానీ మీకు రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మీరు కూడా గట్టిగా మీ హర్షాన్ని ఆమోదాన్ని తప్పకుండా మేము కూడా పోరాడతాం, అండగా ఉంటాం, సాధించుకుంటామని గట్టిగా చెప్పాలి. కలిసి వస్తారా అని అడుగుతున్నా, పోరాడతారా అని అడుగుతున్నా, గట్టిగా పోరాట పట్టిన చూపించండి చేతులు పైకైతే.